మనస్ఫూర్తిగా ఆలోచిద్దామా నిజమే కదా ఎప్పుడు యేసయ్య వస్తారో తెలియదు You got you.
ఏంటి అంత గ్రీక్ లాటిన్ ప్రైజ్ ది లార్డ్ యూత్ ఫర్ జీసస్ యేసు విజయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాము గత కొన్ని మాసాలుగా కొన్ని సంవత్సరాలుగా మరి దేవుడు చూపిన కృపని బట్టి మరి ఈ విధంగా టీవీ కార్యక్రమాల ద్వారా మీ గృహాల్లోకి మీతో మేము ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి సర్వ మహిమ ఘనత చెల్లిస్తున్నాము థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us మరి మీరు ఎంతో మంది చక్కగా ప్రేమపూర్వకంగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు థాంక్ యూ ఫర్ దట్ మరి ఇంకా వాక్యం ద్వారా మీరు గన బలపడితే వాక్యం ద్వారా దేవుడు మీతో ఏమైనా సూటిగా మాట్లాడినట్లయితే దయచేసి ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ us తద్వారా ఎంతో భారంగా మరి ప్రిపేర్ అయ్యి దేవుని పాదాలు పట్టుకొని మరి వాక్యాన్ని విత్తుతున్న మాకు అది ఎంతో ఉజ్జీవాన్ని మరి ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుందని దేవుని పేట మీ అందరికీ కోరుకుంటున్నాను మరి ఈ సమయంలో మరి గత కొన్ని అప్డేట్స్ మన మినిస్ట్రీలో యూత్ ఫర్ జీసస్ పరిచర్యలో మనం జరుపుకున్న కార్యక్రమాల గురించి మీతో పంచుకోవాలని మా సంతోషాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను మరి అక్టోబర్ 2వ తారీఖు మీ అందరూ తెలుసు మరి యాడ్స్ చూస్తుంటారు స్ట్రిప్ యాడ్స్ చూస్తుంటారు మన ప్రార్థనా టీవీలో మరి టెలికాస్ట్ చేశాము మరి యూత్ ఫర్ జీసస్ వారు మెగా యూత్ ఫెస్ట్గా ఒక ఆన్లైన్ రిట్రీట్ని మేము కండక్ట్ చేయడం జరిగింది దేవుని మహిమార్థం దేవుడు ఆ రోజు మరి ఒక గొప్ప కార్యాన్ని ఆ రోజు మరి మా పరిచర్య ద్వారా జరిగించారు మేము ఊహించింది కొంత మట్టుకే అయినప్పటికీ దేవుడు మా ఊహలకు అతీతంగా ఆ కార్యాన్ని జరిగించి మాకెంతో తృప్తినిచ్చారు మరి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మేము దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాము మరి ఎంతోమంది యవనస్తులు మరి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్ ఆ యూట్యూబ్ లింక్ మరి యూత్ ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆ లింక్ని మీరు చూడొచ్చు ఇఫ్ యూ మిస్ దట్ డే ఈరోజు కూడా ఈవెన్ నౌ మరి యూత్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్లో అది అవైలబుల్గా ఉంది దయచేసి వీక్షించండి షేర్ చేయండి ఇప్పటి వరకు మరి దేవుని కృపను బట్టి 1300 కుటుంబాలు లేదు 1300 వ్యూస్ మనకి మరి చిన్న మినిస్ట్రీ అయిన మాకు మరి ఒక సువార్త పరిచర్యగా మేము ముందుకు కొనసాగుతుండగా దేవుడు ఒక 1300 మాకు ఆ వ్యూస్ ఇవ్వడం అది చాలా గొప్ప అచీవ్మెంట్గా దేవుడు మాకు అదొక గిఫ్ట్గా ఇచ్చాడని మేము భావిస్తున్నాం మరి సర్వ మహిమ ఏసైకే చెల్లునుగాక మరి ఉట్టి పాత్రలమైన మమ్మల్ని ఆ రోజు మరి యూత్ ఫర్ జీసస్ క్వాయర్ని బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారిని అందరినీ వాడుకున్న దేవుడు ఆ రోజు ఎంతో మహిమకరంగా ఆ రోజు ఆ టీవీ కార్యక్రమం ఎంతో బ్లెస్సెడ్గా ఉంది అని చెప్పేసి ఎంతోమంది మాతో షేర్ చేసుకోవడం జరిగింది ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ ప్లీజ్ వ్యూ చక్కగా చూడండి చక్కగా దేవుని సన్నిధిని మీరు ఆనందించాలని దేవుని పేరట కోరుతున్నాను మరి యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అని ఈ కార్యక్రమంలో మరి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను నేను ఎన్నడూ ఊహించలేదండి నా జీవితంలో నేను వాక్య పరిచర్య చేస్తానని చెప్పి కానీ పరిస్థితుల్ని బట్టి మరి దేవుడు అవకాశం ఇచ్చిన కొలది ఏ అవకాశాన్ని కూడా వదలకుండా సద్వినియోగం చేసుకోవాలని ఈ జీవితంలో మేము నేర్చుకున్నాం కాబట్టి మరి దేవుడు ఎంత బలపరిస్తే అంత ముందుకి ఆయన కోసం ముందుకు కొనసాగాలని ఒక చిన్న ఆశతో మీ ముందుకు రావడం జరిగింది యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాం గత మాసము శోధనల నుండి దేవుడు మనల్ని ఏ విధంగా తప్పిస్తారు వై డస్ గాడ్ టెస్ట్ us మన జీవితాల్లో శోధనలు ఎందుకు మనం ఎదుర్కొంటాము అనే దాని గురించి మనం వివరించడం జరిగింది మనందరం వినడం జరిగింది దేవుడు మీతో మాట్లాడాడని మేము ఆశపడుతున్నాము మరి తిరిగి ఈరోజు ఒక నూతన విధానంలో ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే ఇన్స్పైరింగ్ బయోగ్రఫీని మీతో షేర్ చేసుకోవాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మరి ఈమె ఎవరో కాదు షీజ్ అ లేడీ తను ఒక మహిళగా తన జీవితాన్ని దేవునికి సమర్పించి ఒక మంచి మిషనరీగా తను దేవుని కోసం సేవ చేస్తూ ప్రాణాలు అర్పించారు తను ఎవరంటే యామీ విల్సన్ కార్మైకల్ ఒకసారి చెప్తారా నాతో కలిసి ఈ యామీ విల్సన్ అనే మహిళ ఎక్కడ జన్మించారంటే 1867 సంవత్సరం డిసెంబర్ 16న ఆమె ఐర్లాండ్ దేశంలో ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో తను జన్మించడం జరిగింది తనకు 7 వాళ్ళ తల్లిదండ్రులకి యామీ విల్సన్తో పాటు 7 సంతానం అందరిలో ఈ యామీ విల్సన్ ఆవిడ
వ్యక్తిను అందరిలో పెద్ద పెద్దవారిగా ఉన్నారు. మరి ఆమె జన్మించింది యూకే యునైటెడ్ కింగ్డమ్లోని ఐర్లాండ్ అనే దేశంలో తను జన్మించింది. తన స్టడీస్ అన్ని వెస్లియన్ మెథడిస్ట్ గర్ల్స్ స్కూల్లో తను చదువుతూ ఉన్నప్పుడు ఒక దినాన తనకి ఒక సడన్గా ఒక ఫోన్ కాల్ లేదంటే అప్పట్లో మెసేజెస్ ఉండేవి, టెలిగ్రామ్స్ ఉండేవి. తన హాస్టల్లో బోర్డింగ్ స్కూల్లో ఉండేవారంట, చక్కగా చదువుకుంటున్నారంట. చదువుకుంటున్నప్పుడు సడన్గా తనకు ఒక బ్యాడ్ న్యూస్ ఒకటి అందింది. అదేంటంటే తన తండ్రిని తను కోల్పోయింది. మరి కోల్పోయినప్పుడు మనకు తెలుసు కదా పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఒక ఇంటి యజమానిని కోల్పోయినప్పుడు పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. మరి అట్లాంటి వయసులో తను తన తండ్రిని కోల్పోయినప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారనమాట. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత తను కెస్విక్ మూమెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ను కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసి దేవుని సువార్తను ప్రకటించడం జరుగుతున్నప్పుడు తన 15 సంవత్సరాల వయసులో ఆ మూమెంట్లో తను మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు తన హృదయాన్ని ఆయన దర్శించడం జరిగింది. అప్పుడు ఆమె విల్సన్ కార్మైకల్ తన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవునితో కలిసి నడవడం ప్రారంభించింది. తనకి తండ్రి లేరు కానీ అక్కడే ఆ కెస్విక్ మూమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఒక వ్యక్తి, ఒక ఫాదర్ లాగా, ఒక తండ్రిలాగా విల్సన్ గారు అనే ఒక ఆయన ఆమెని తను చేరదీసి మా ఫ్యామిలీతో కలిసి నువ్వు ఉండు, విల్ ఆల్ స్టే టుగెదర్ అని చెప్పేసి ఆమెని ఆహ్వానించి తన కన్న బిడ్డలాగా తను చేరదీసి తన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో సహాయపడినట్టు మరి మనం చదువుతున్నాము. కాబట్టి తను ఎదుగుతున్న కొల్ది మరి ఆత్మీయ ఎన్వైరన్మెంట్లో, ఆత్మీయ పరిస్థితుల్లో తను ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చారు. మరి తనకు ఒకటే ఒక దేవుడు పెట్టిన భారం ఏంటంటే నశించిపోతున్న ఆడపిల్లల పట్ల దేవుడు తనకి ఎంతో భారాన్ని ఇచ్చారనమాట. మరి ఆ భారము వయస్సును పెరిగిన కొలిది తనకి భారం బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. అప్పుడు చైనా ఇన్లాండ్ మిషన్తో కలిసి తను ఒకసారి చైనా వెళ్ళాలని చాలా ప్రయత్నించారనమాట. ప్రయత్నించినప్పుడు తనకి వాళ్ళు అలౌ చేయలేదు, ఎందుకంటే తన ఆరోగ్యం తనకి సహకరించలేదన్నమాట. మనం ఒక దేశానికి వెళ్ళాలి, పరిచర్య చేయాలి అని అంటే ఇప్పుడు ఒక సోల్జర్ని ఏ విధంగా అయితే హెల్త్ చెకప్స్ అన్నీ చేస్తారో మరి మిషనరీస్ కూడా చక్కగా అలా హెల్త్ చెకప్స్ చేస్తారు. మరి ఆ హెల్త్ చెకప్స్లో తనకి రిజెక్ట్ అయ్యిందంట. చైనా ఇన్లాండ్ మిషన్తో కలిసి చైనా దేశానికి వెళ్ళాలని తన ఆశలన్నీ వమ్మైపోయినాయి. మరి తర్వాత తనకి ఒక్కసారి డిప్రెస్ అయిపోతే మనమేమనుకుంటామండి, డిప్రెస్ అయిపోయా లేదు దేవుని చిత్తం కాదులే అని చెప్పి మనం చాలా డిప్రెస్ అయిపోతాం. కానీ ఆమె అలా చేయలేదు. ఒక సంవత్సరం ఆగి మళ్ళీ తిరిగి తనలో ఉన్న ఆ నుప్పు రవ్వ అనేది అది ఆగలేదండి. అది ఒక మంచి వెలుగుగా ప్రకాశిస్తూ ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఎక్కువైపోవడం జరిగింది. తను ఏం చేసిందంటే తిరిగి వెంటనే ఒక సంవత్సరం ఆగి 1893లో జపాన్ దేశానికి తను ఒక షిప్ ఎక్కేసి వెళ్ళడం జరిగింది. మరి జపాన్ దేశానికి వెళ్ళిన మొదటి కెస్విక్ మిషనరీగా ఈ లేడీ అయిన ఆమె విల్సన్ కార్మైకల్ని మనం చూడొచ్చు. అక్కడికి వెళ్ళి చర్చ్ మిషనరీ సొసైటీతో తను జాయిన్ అయిందనమాట. జాయిన్ అయ్యి మరి జపాన్ దేశంలో మరి మనం ఒక దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాననుకోండి, ఒక ప్రదేశానికి వెళ్ళి నేను స్టూడెంట్స్తో కలిసి మినిస్ట్రీ చేయాలనంటే నేను ఒక పెద్ద శారీ, ఒక ముసలమ్మలు కట్టుకునే శారీ కట్టుకుని వెళ్తే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. ట్రైబల్ రీజియన్కి వెళ్తే వాళ్ళతో కలిసిపోయే విధంగా మనం ఉండాలి. కాబట్టి జపాన్ దేశానికి వెళ్ళినప్పుడు తను ఎట్లా డ్రెస్అప్ అయ్యేదంటే కిమోనోస్ అనే ఒక డ్రెస్ ఉండేదంట. జాపనీస్ వేసుకుంటారు, ఆ డ్రెస్ వేసేసుకునేదంట. చక్కగా జాపనీస్ నేర్చేసుకుని తనకి ఎంత జీలో చూడండి, ఎట్లాగైనా నేను సువార్తను ప్రకటించాలి, ఎట్లాగైనా దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని నేను ప్రకటించాలి, దేవుని సువార్తను వెదజల్లాలి అని చెప్పేసి తక్కువ సమయంలో జాపనీస్ భాష నేర్చేసుకుని ఆ కిమోనోస్ అనే వస్త్రధారణలో తను రెడీ అయిపోయి 2 ఇయర్స్గా జాపనీస్ జపాన్ అండ్ సిలోన్ రెండు ప్రాంతాలలో 2 సంవత్సరాల మిషనరీ పరిచర్య తను జరిగించడం జరిగింది. తిరిగి మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అనమాట. తనకు మళ్ళీ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగుండక తను వెంటనే 1800
రెండు సంవత్సరాల మిషనరీ పరిచర్య అవగానే 1894లో తిరిగి ఇంగ్లాండ్ దేశానికి తిరుగు ప్రయాణమై వచ్చేసారన్నమాట. తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి తర్వాత మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా, నాకు ఎందుకులే అని చెప్పి అనుకుని ఉండొచ్చు కదా యామీ కార్ విల్సన్ కార్ మైకల్ యామీ విల్సన్ కార్ మైకల్. మరి అట్లా ఎప్పుడూ తను డిస్కరేజ్ అవ్వకుండా తన జీల్ని మాత్రం ఎప్పుడూ తను అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టలేదండి. వెంటనే ఇంగ్లాండ్ రాగానే షీ జాయిన్డ్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో జినానా మిషనరీ సొసైటీ అనే ఒక మిషనరీ సొసైటీలో ఒక వాలంటీర్గా తను జాయిన్ అయిపోయిందంట. వెంటనే దేవుని సేవలో చేయాలి, ఏ విధంగా అయినా నేను వాడబడాలి అనే ఒక ఆ క్రేవింగ్తో ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి సొసైటీలో తను జాయిన్ అవ్వడం జరిగింది. వారితో ఏకమయ్యి వారితో వర్క్ చేస్తూ షీ హర్డ్ అబౌట్ సౌత్ ఇండియా, మన ఇండియా దేశము మన దక్షిణ ఇండియా ప్రాంతం గురించి తను వినడం జరిగింది. మరి విని ఎంతో ప్రార్థన చేసినప్పుడు నవంబర్ నెల 1895లో తాను సౌత్ ఇండియాకి తిరునెల్వేలి అనే ఒక ప్రాంతం, మనందరికీ తెలుసు తిరునెల్వేలి అంటే మద్రాస్ ప్రాంతంలో తమిళనాడులో ఉంటుంది, ఆ ప్రాంతానికి తను రావడం జరిగింది. మరి 1895 నుండి 1925 వరకు వితౌట్ ఎనీ నెవర్ గోయింగ్ బ్యాక్ అనే ఒక స్లోగన్ ఉండేదంట యామీకి. ఎప్పుడు ఇన్నిసార్లు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్తో నేను రిజెక్ట్ అయ్యాను చైనాలో, జపాన్లో హెల్త్ ప్రాబ్లంతో మళ్ళీ నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను, కానీ సౌత్ ఇండియా పట్ల దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి ఏదేమైనా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఐ విల్ వర్క్ ఫర్ ద లార్డ్ ఇన్ సౌత్ ఇండియా తిరునెల్వేలి అని చెప్పేసి తను ఒక దృఢ సంకల్పంతో ఆ అనాథ పిల్లలు అనాథ బాలికల పట్ల తన భారాన్ని సేవా రూపంలో తను చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ మనం గమనించినట్లయితే ఆ టైం పీరియడ్ 19th century కదా, 1920 సంవత్సరం మనం చూస్తే అప్పట్లో ఇండియా పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే హిస్టరీ తెలిసిన వారికి తెలుస్తుంది చాలా అరాచకాలు ఉండేయండి మన ఇండియన్ కల్చర్లో. అండ్ ఎందుకు అని అంటే చాలా వెనకబడి ఉండేవాళ్ళము, సూపర్స్టిషన్స్ బాగా నమ్మకాలు మూఢనమ్మకాలు ఉండేవి. మరి అట్లాంటి ఒక మూఢనమ్మకమే దేవదాసి వృత్తి, దేవదాసి అనే ఒక అరాచకం ఈ యామీ విల్సన్ కార్ మైకల్ని చాలా హత్తుకుందనమాట. ఆల్రెడీ దేవుడు తన హృదయంలో బాలికల పట్ల తనకు ఒక భారాన్ని ఇచ్చారు, మరి అట్లాంటి చిన్న చిన్న బాలికల్ని ఈ దేవదాసి వృత్తి గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 6వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు చాలా మంచి డిగ్నిఫైడ్ లైఫ్ ఉండేదంట ఈ దేవదాసి. దేవదాసి అంటే దేవునికి ఒక దాసురాలుగా మేము సమర్పిస్తున్నాము, ఈ పాపని మేము పోషించలేము ఆడపిల్ల కాబట్టి అని చెప్పి పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే ఆ బిడ్డను తెచ్చి ఆ దేవాలయాల్లో సమర్పించేసేవాళ్ళంట. ఇంకా వాళ్ళ పోషణ కానీ ఏమీ వాళ్ళకి చెందదు అన్నట్లు అక్కడ పడేసి బేబీస్ని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఏం చేసేవారంటే 6వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు చాలా మంచిగా ఆ బిడ్డల్ని పెంచేవారు ఆ పిల్లల్ని. మరి దేవాలయాల్లో మీ అందరికీ తెలుసు ఏం చేస్తూ ఉంటారు, చక్కగా వాళ్ళకి అవి ఆ శ్లోకాలు నేర్పించేవాళ్ళు, డ్యాన్సెస్ నేర్పించేవాళ్ళు, కూచిపూడి భరతనాట్యం, ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నా నేను కాబట్టి ఆ దేవాలయాల్లోనే ఉంటూ వాళ్ళు ఆ దేవునికి ఆడు నమ్ముకున్న దేవునికి వాళ్ళు సేవ చేస్తున్నారు. దే ఆర్ వర్షిప్పింగ్ ద లార్డ్ విత్ దేర్ లైఫ్ అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఈ 6వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఉండేవారు. ఎంత డిగ్నిఫైడ్ లైఫ్స్ ఉండేవంటే ఆ ప్రాంతంలో ప్రజలంట వీళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళంట. ఎట్లాంటి గిఫ్ట్స్ తెలుసా, ఈ ఆడపిల్లలకి పొలాలు రాసిచ్చేసేవాళ్ళంట, ప్రాపర్టీస్ రాసిచ్చేవాళ్ళంట, వాళ్ళకున్న బంగారాభరణాలు తెచ్చి వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళంట. అట్లా ఉన్న ఈ లైఫ్స్ని రాను రాను వాళ్ళు కొద్దిగా మోడర్న్ అంటే కొద్దిగా ఎడ్యుకేషన్ వచ్చి బ్రిటిష్ రూల్ ఈ విద్యాభ్యాసం కొద్దిగా ఎక్కువైన తర్వాత మోడర్న్ టైమ్స్ అని అంటామే, నాకైతే ఈ మోడర్న్ టైమ్స్ వచ్చేసి ఆ ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నిటినీ ఆ ఓల్డ్ ఏజ్ అంతటిని పాడు చేసినాయి అనే నాకు అనిపించింది. ఇది చదువుతుంటే చాలా
నా హృదయం చాలా తరుక్కుపోయిందన్నమాట. ఈ మోడర్న్ టైమ్స్ వచ్చేసరికి ఈ శతాబ్దాలు పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఆ 13వ శతాబ్దం తర్వాత ఈ ఏమైందంటే ఇది ఇట్ లెడ్ టు టెంపుల్ ప్రాస్టిట్యూషన్. ఇటువంటి దేవదాసి వృత్తిలో ఉన్న ఈ కబంధ హస్తాల్లో ఉన్న ఆ పిల్లలని వాళ్ళు ఏం చేశారంటే ప్రాస్టిట్యూషన్ అంటే వేశ్యా జీవితాల్లాగా వారి జీవితాలను మార్చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి రావడం తన అవసరతలు తీర్చుకోవడం వెళ్ళిపోవడం. కొన్ని కొన్ని వీడియోస్ కూడా మనం గమనించినట్లయితే వీళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయంట అంటే తనకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియదండి, తనకి ఏమైందో తెలియదు, ఆ బిడ్డ ఏమైందో తన జీవితానికి తెలియదు, ఆ బేబీ ఎలా వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అంత అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఆ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కొన్ని నేను వినడం జరిగింది. మరి అట్లాగా టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అనే ఒక మూఢనమ్మకంలోకి ఈ దేవదాసి పిల్లలని తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా యామీ కార్మైకిల్కి చాలా బాధ కలిగించిన పరిస్థితులు అన్నమాట. కాబట్టి దేవుడు తనకిచ్చిన భారం బట్టి తను ఏం చేసేదంటే ఈ పిల్లలని అందరినీ రెస్క్యూ చేసేసేది, అక్కడ నుండి వారిని విడిపించేసి తను ఒక ఆర్ఫనేజ్ ఒకటి స్థాపించింది. ఆ ఆర్ఫనేజ్ ఏంటంటే పేరేంటే దోహనావర్ ఫెలోషిప్ అనేది ఒక ఆర్ఫనేజ్ అన్నమాట. ఆ ఆర్ఫనేజ్లో ఈ రెస్క్యూ చేసిన ఈ బిడ్డలందరినీ తెచ్చి చక్కగా వారిని అప్పట్లో స్టార్టింగ్లో ఓన్లీ గర్ల్స్నే రెస్క్యూ చేసి ఈ ఫెలోషిప్లో ఉంచేవారు. ఆ గర్ల్స్ అందరినీ చక్కగా పెంచి వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిగా వారు పెంచేవారు. మరి తర్వాత యామీ ఈ దోహనావర్ ఫెలోషిప్ అనేది స్టిల్ 18వ శతాబ్దంలో వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ యామీ అయితే తను దేవుని పిలుపునందుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఈ సేవ మాత్రం ఈ దోహనావర్ ఫెలోషిప్ ద్వారా ఈ తిరునెల్వేలిలో ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. నిజంగా కదా, ఇటువంటి సేవలు ఉండడం వలనే కొంతైనా మన జీవితాలకి కొంత ఇంకిత జ్ఞానం అంటారు కదా, ఆ జ్ఞానాన్ని కలిగి మనం జీవిస్తున్నామని నాకు అనిపించింది. మరి యామీ ఏం చేసేవారంటే ఒక మంచి కవయిత్రి ఆమె. తను రాను 1931వ సంవత్సరంలో ఒక పెద్ద ఏమంటారు శోధనలో తను పడిపోయారు. ఏంటంటే ఆర్థరైటిస్, కీళ్ల వాతం తనకి వచ్చేసి ఒక రూమ్కే పరిమితం అయిపోవడం జరిగింది. అయినా కూడా తనకు తనలో ఎటువంటి డిప్రెషన్ కానీ ఎటువంటి అచంచలమైన విశ్వాసం దేవుని మీద తనకి అచంచలమైన విశ్వాసం తనకు ఉంది కాబట్టి తనకి దేవుడిచ్చిన తలాంతుల్ని వాడుతూ ఆ రూమ్లోనే ఉండేవారంట, ఒంటరిగా ఉండేవారంట. తన ప్రయత్నం, తనకి ఇచ్చిన తలాంతులు ఏంటంటే కవితలు రాయడం, పద్యాలు రాయడం. అట్లా రాస్తూ 40 పుస్తకాల వరకు ప్రచురణ చేస్తూ తన జీవితాన్ని కొనసాగించారు. తన పుస్తకాల్లో ఎక్కువ మనం చూస్తే ఏముండయంటే ఈ పిల్లల్ని రెస్క్యూ చేశారు కదా ఈ దేవదాసి వృత్తి నుండి, ఒక్కొక్క పిల్ల యొక్క స్టోరీ, ఒక్కొక్క బిడ్డ యొక్క స్టోరీ, వాళ్ళ పిక్చర్స్, వాళ్ళ నేచర్, వాళ్ళ పరిస్థితుల యొక్క ఫోటోగ్రాఫ్స్ అవి ప్రచురణ చేస్తూ తన వాటిలో నుండి బైబిల్ వాక్యాలని అనుసంధానం చేస్తూ తన కవితలు కానీ తన వార్తలు కానీ ఉంచుతూ ఆ బుక్స్ని ప్రచురణ చేయడం వలన షీ బికేమ్ వెరీ ఫేమస్ అన్నమాట. సో అందరూ అక్కడి వారు వాళ్ళ ఆ పరిసర ప్రాంతాలు టమిలియన్స్ కదా అక్కడ వాళ్ళంతా. సో యామీ గారిని ఏమని పిలిచేవాళ్ళంటే అమ్మా అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ప్రేమగా పిలుస్తూ ఉండేవారన్నమాట. మరి చివరి క్షణాల్లో మరి ఈ దోహనావర్ అనే ప్రాంతంలోనే ఈ తిరునెల్వేలి ఈ దోహనావర్ ఫెలోషిప్లోనే తను 1951లో దేవుని పిలుపునందుకుని దేవుని దగ్గరికి చేరడం జరిగింది. మరి ఈ జీవితం ద్వారా యామీ విల్సన్ కార్మైకల్ అనే ఈ మంచి దేవుని సేవకురాల ద్వారా ఆమె బయోగ్రఫీ ద్వారా మనమేం నేర్చుకున్నాం ఒకసారి మనం చూద్దామా. ఈ పాఠం ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నారంటే అచంచలమైన విశ్వాసం. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ, ఎన్నిసార్లు యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పి, మరి చైనా వెళ్ళినప్పుడు తను రిజెక్ట్ చేశారు కదా, జపాన్ వెళ్ళినప్పుడు ఓన్లీ 2 సంవత్సరాలు సేవ చేయంగానే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చి వచ్చేసారు కదా. అయినా కూడా ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించాల, ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా తనకిచ్చిన తలాంతుల్ని వాడుకుంటూ దేవుడిచ్చిన భారాన్ని డెవలప్ చేసుకుంటూ తను చేసిన సేవ మనందరికీ ఎంతో ఎంకరేజింగ్గా, ఎంతో పురుకొల్పుతూ, మన ఆత్మలకి ఎంతో మంచి
మెసేజ్ ని అందిస్తూ దేవునిలో మనం బలపడడానికి ఎంతో సహాయం చేసింది కదా. మరి నీ నా జీవితంలో కూడా డోంట్ బి డిప్రెస్డ్. మనకు వచ్చే శోధనలను బట్టి కానీ, మీ డిఫాల్ట్స్ నీ నెగటివ్స్ని బట్టి కానీ, నీకు ఇది లేదు అది లేదు అని ప్రశ్నించడం కంటే, నీకు ఏది ఉందో, ఆమెకి ఏముందండి, హెల్త్ లేదు, తనకి తల్లిదండ్రులు లేరు, ఎక్కడో ఐర్లాండ్లో పుట్టిన ప్రాంతం, అవన్నీ సుఖభోగాలన్నీ కంఫర్ట్ జోన్స్ అన్నీ వచ్చేసి అన్నీ మర్చిపోయి వచ్చి సౌత్ ఇండియాలో సేవ చేశారు. మరి ఇప్పుడన్నా మనకి ఏసీలు ఉన్నాయి, ఇప్పుడన్నా మనకి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రాంతం 1920 ప్రాంతం అంటే అసలు పరిస్థితులు మనం ఊహించుకోవచ్చు కదా. రోడ్స్ ఉండేవి కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, గృహాలు ఉండేవి కాదు. ఇవన్నీ కూడా ఇటువంటి మిషనరీస్ వచ్చి మనకి హెల్ప్ చేసి మనల్ని ఒక సివిలైజ్డ్ పర్సన్స్ లాగా మనల్ని చేశారు కాబట్టి, దేవునిలో కూడా దైవ జ్ఞానాన్ని కూడా మనలో ఇంజెక్ట్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మనం ఈ విధంగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి మీ జీవితాలు కూడా అదే విధంగా పురికొల్పబడాలి. దేవుని కోసం మీ జీవితాలు మీరు జీవించాలి. మరి ఎక్కడున్నప్పటికీ సాక్షికరంగా మీరు ఉండాలని, మరి ఇటువంటి వ్యక్తుల ద్వారా మంచి విషయాలన్నీ మనం మన జీవితాల్లో వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తే దేవుడు ఆయన నమ్మకత్వాన్ని మన జీవితాల్లో ఆయన నిరూపించుకోవడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడని దేవుని పేట కోరుతున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు మెసేజ్ని మనం ఎండ్ చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆమీ విల్సన్ కార్ మైకల్ అనే ఒక నీ దైవ సేవకురాలు గురించి మీరు మాకు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. నిజమే తండ్రి, మాకు మీరు సమస్త భోగాలను ఇచ్చారయ్యా, ఎన్నో ఎమ్యూనిటీస్ని ఇచ్చారు, ఎన్నో మంచి ఆరోగ్యాలను ఇచ్చారు, వసతులను ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, సమస్తమని ఇచ్చారు దేవా. అయినప్పటికీ మేము ఏమి చేస్తున్నాం నీకోసం? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యూ లార్డ్ అనేది ఒక ప్రశ్న మీరు మాకు ఈరోజు మీరు సూటిగా మీరు సంధించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, నాయన మా జీవితాలని నీకోసం మేము వాడుతున్నామా లేదా అనేది మేము ప్రశ్నించుకుంటున్నాం తండ్రి. నాయన వాడుతున్న వారైతే ఇంకా ఎక్కువగా విరుచుకోవడానికి, ఇంకా ఎక్కువగా నీలో బలపడడానికి, ఇంకా ఎక్కువగా నీలో ఎదగడానికి మీరు సహాయం చేయండి. నీకోసం వాడని జీవితాలైతే ఇప్పటి నుండైనా దేవుని కోసం నేను జీవించాలి, ఇప్పటి నుండైనా ఒకనొక దినాన దేవుణ్ణి నేను ఫేస్ చేస్తాను, రెండవ రాకడలో ఏసై కోసం నేను ఉండాలి, నిలబడాలి అనే ఆ నాయన పురికొల్పును మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాలని మీ చేతుల్లో పెట్టుకుంటూ నాయన ఇటువంటి వ్యక్తుల్ని, దీవెనకరమైన వ్యక్తుల్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-3663, 9866-00-3895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-3663, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.